నిన్న మన ఇండియాలో రియల్మీ వాళ్ళు రియల్మీ ట్వెల్వ్ ప్రో మొబైల్ అయితే లాంచ్ చేస్తారు ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే ప్రైస్ పెట్టారు సో ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఈ మొబైల్ పోకో ఎక్స్ ప్రో ఫైవ్ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది పోకో ఎక్స్ ప్రో థౌసండ్ రూపీస్ ఎక్కువ పెట్టి తీసుకుంటే అందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అయితే ఈ వీడియోలోనైతే చెప్తాను సో వీడియో నెండింగ్ చూడండి ఖచ్చితంగా మీకు అవుతుంది సో నేను ఈ వీడియోలో మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా ఫటాఫట్ అయితే రెండు మొబైల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే మీకు చెప్తాను సో అప్పుడు వస్తుంది ఏ మొబైల్ అయితే సో రియల్మీ టువెల్ ప్రోలో లో చూసుకుంటే ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అయితే ఉంటుంది అండ్ పోకో ఎక్స్ సిక్స్ ప్రోలో లో చూసుకుంటే ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ రెండు మొబైల్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు అంటే వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఓన్లీ డస్ట్ ప్రూఫ్ అనమాట సో ఇక్కడ రియల్మీ ట్వెల్వ్ ప్రోలో హై రేటింగ్ అయితే ఉంటుంది సో కొంచెం బెటర్ అయితే ఉంటుంది రియల్మీ ట్వెల్వ్ ప్రోలో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే ఉంటుంది ఇది ఆమలోడ్ డిస్ప్లే ఫుల్ హెచ్ డి ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది సో ఓవరాల్ డిస్ప్లే బెటర్ నైన్ ఫిఫ్టీ నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ అయితే సపోర్ట్ చేస్తుంది పోకో ఎక్స్ సిక్స్ ప్రో లో చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ తో డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది సో రెండు డిస్ప్లేస్ సైజెస్ సేమే ఉంటాయి బట్ స్లైట్ గా కొంచెం చిన్నగా అయితే పోకో ఎక్స్ సిక్స్ ఉంటుంది సో అది పెద్ద డిఫరెన్స్ అయితే కాదు అండ్ ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందులో నైన్ ఫిఫ్టీ నీట్స్ ఉంటే ఇందులో ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఇచ్చారు సో బ్రైట్నెస్ లెవెల్ లో అయితే పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఫైవ్ జీ అయితే బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ రెండు ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆర్డర్ బాక్స్ వస్తున్నాయి రియల్మీ టువెల్ ప్రో రియల్మీ యూఐ ఫైవ్ పాయింట్ జీరో తస్తుంది అండ్ పోకో ఎక్ సిక్స్ ప్రో హై ప్రోస్తోనే వస్తుంది పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకోవాలి మనం రియల్మీ టువెల్ ప్రోలో క్వాల్కమ్ వాల్కమ్ స్నాప్డ్రాగన్ సిక్స్త్ జెన్ వన్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు ఇది ఫోర్ నానమీటర్ మెబిల్ అయిన ఆక్టోకర్ ప్రాసెసర్ ది మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే టూ పాయింట్ టూ గిగ హెజ్మీ క్లాక్ చెబడింది సో ఓవరాల్ ఇది ఒక డీసెంట్ ప్రాసెస్ అని అయితే చెప్పుకోవచ్చు పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఫైవ్ జీలో చూసుకుంటే మీడియా టెక్ సిటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అల్ట్రా ప్రాస్ అయితే యూజ్ చేస్తారు ఇది కూడా ఫోర్ నానమీటర్ మెబిల్ ఐనా ప్రాసెసర్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే త్రీ పాయింట్ టూ జీరో పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఫైవ్ జీలో అయితే పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బెటర్ అయితే అది పవర్ఫుల్ ప్రాసెసర్ ఆక్సి ప్రాసెసర్ అనమాట సో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్ డ్రాగన్ సిక్స్త్ జెన్ వన్ ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే సో నెక్స్ట్ మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి కూడా అయితే నోటీస్ చేస్తారు రియల్మీ ట్వెల్వ్ ప్రో లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెట్అప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ తో వస్తుంది అండ్ సెకండ్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మీరు ఈ యూజ్ చేసుకుని టూ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు పోర్ట్రేట్ షాట్స్ అనేవి ఈ కెమెరా యూజ్ చేసుకుని చాలా బెటర్ గా అయితే వస్తాయి ఒకటి మంచిగా అయితే యాడ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు రియల్మీ అయితే అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వెడింగ్ కెమెరా ఉంటుంది ఫోర్ కేలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు పోకో ఎక్స్ సిక్స్ ప్రోలో లో సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బట్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే ఉంటుంది ఇది కూడా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిల్స్ సపోర్ట్ తో వస్తుంది సో రెండిట్లలో స్టెబిల్ గా వీడియోస్ మీరు తీసినప్పుడు అయితే సెకండ్ కెమెరా చూసుకోండి మెగాపిక్సెల్ అట్రా వెడింగ్ కెమెరా టూ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది సో ఇక్కడ నార్మల్ సెటప్ అనమాట పోకో ఎక్స్ సిక్స్ లో చూసుకుంటే బట్ రియల్మీ టువెల్ ప్రో లో వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు థర్టీ టూ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఇచ్చారు సో మీరు ఎక్కువగా కెమెరా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు రియల్మీ టువెల్ ప్రో నచ్చుతుంది అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రెండు సిక్స్టీన్ మెగా మెగాపిక్సెల్ అయితే ఉంటుంది రెండు సేమ్ ఉంటాయి రియల్మీ టువెవ్ ప్రో లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి సో సౌండ్ అనేది చాలా బెటరీ గా అయితే వస్తుంది రియల్మీ టువెల్ ప్రో నుంచి అదే పోకో ఎక్స్ సిక్స్ ప్రో లో చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇచ్చారు అంటే రెండు స్పీకర్స్ ఉంటాయి బట్ అవి స్టీరియో స్పీకర్స్ అయితే కావు సో నెక్స్ట్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో సేమ్ అయితే ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి రెండు ఫోన్స్ సో ఇప్పటికి కూడా మీకు క్లారిటీ రాలేదు అనుకుంటే నేను గా ఒక్క వర్డ్లో మీకు ఏది బెస్ట్ అని అయితే చెప్తాను మీకు కెమెరా ఇంపార్టెంట్ మీరు ఎక్కువగా కెమెరా యూజ్ చేస్తాను అనుకుంటే రియల్మీ ట్వెల్వ్ ప్రో మీకు బెస్ట్ అయితే ఉంటుంది అందులో బెస్ట్ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఇంకా అందులో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి సో మీకు స్టీరియో స్పీకర్స్ కావాలి కెమెరా బెటర్ ఉండాలని అనుకుంటే రియల్మీ ట్వెల్వ్ ప్రో తీసుకోండి నా కెమెరా నార్మల్గా ఉన్నా సరిపోతుంది నేను ఎక్కువగా కెమెరా యూజ్ చేయను అప్పుడప్పుడు ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడప్పుడైతే యూజ్ చేస్తాను నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ గేమింగ్ ఎక్కువగా ఆడతాను అనుకుంటే మాత్రం మీకు పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఫైవ్ జీ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అండ్ ఇంకా పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఫైవ్ జీ తీసుకుంటే మీకు వచ్చి ఇంకొక బెనిఫిట్ ఏంటిది అంటే మొబైల్ బేస్ వేరియంట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఈ రియల్మీ ట్వెల్వ్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది సో మీకు ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా వస్తుంది ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో ఈ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ అయితే చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటివరకు చెప్పిన రెండు మొబైల్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఎట్లయినా కొంటున్నారు కొనేదేదో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి కొంచెం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో అది మన ఛానల్ అప్గ్రేడ్కి అయితే యూజ్ అవుతుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్